బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత మాత్రం హిట్స్ అందుకోవడం లేదు. ఆ తర్వాత వచ్చిన సాహో రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరచడంతో ఇక డార్లింగ్ అభిమానులు నిరాశకు గురవుతూ ఉన్నారు. దీంతో తమ అభిమాన హీరో తర్వాతి మూవీస్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా ఆయన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ బిజియెస్ట్ హీరో ప్రభాస్ ఇక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 4 భారీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆది పురుష్, సలార్ చిత్రాలు ఇక షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రాజెక్టుకే ఇక సూపర్ డిలక్స్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ 4 చిత్రాల్లో ప్రభాస్ దాదాపుగా 4,000 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఆది పురుష సినిమా బడ్జెట్ ఇక 450 కోట్లు. రామాయణ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమాకు హిట్ టాక్ లభిస్తే ఈజీగా 1,000 కోట్లు బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు 2,000 కోట్ల అంచనాలు కూడా ఉన్నాయి. ఇక కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం 1,000 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే నాగశ్విన్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందిస్తూ ఉన్నారు. ఈ చిత్రం బడ్జెట్ 500 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. 2,000 కోట్లను కలెక్షన్ల టార్గెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వీటితో పాటు మరో సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూపర్ డిలక్స్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు. ఇక ఈ సినిమా కూడా 500 కలెక్షన్ల టార్గెట్ తో రాబోతుంది. ఇలా మొత్తంగా ప్రభాస్ పేరుతో ఇక చిత్ర పరిశ్రమలో 5 నుంచి 6,000 కోట్ల బిజినెస్ జరగబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న వ్యాపారంలో దాదాపు సగం పైనే ప్రభాస్ పేరుతో జరగడం గమనార్హం. ఇక ప్రభాస్ రేంజ్ ఇది అంటూ ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.